ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకొక కొడుకు ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకు ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే కావాలంట దాని కోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురందేశ్వరిని బీజేపీలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని శర్మిలను కాంగ్రెస్ లో పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపైన ఎందుకు ఏకమైనారు ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు నేల మేము ఎట్ట బతకాలా ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పనుంది మీకు మాతోనే పనిలే ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతాను ఇప్పుడు ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము చెప్పింది ఎవరు వినడం లేదే కనీసం మేము దారిలో నడుచుకుంటూ పోతాంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంతమంది ఒక్కటైతారు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం వాడు కానీ శివానంద రెడ్డి లాంటి వాళ్ళు కానీ 5 మందో 10 మందో ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన 990 మంది ఉంటారు కాబట్టి 990 మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ 10 మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్లకు మళ్ళీ వస్తారు వేరేటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనికి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి 68 గ్రామాలు ఉండే అందరికి పోయి చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే 4 డబ్బా ఛానళ్ళు ఉండేవి వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చినా కూడా వాసన బలి వస్తారని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మా పైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మా పైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అవుతుందన్న చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ ఎందుకంటే గాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక 5 నుంచి 10 కార్యక్రమాలకు మాత్రమే హాజరైనాడు నేను 5 నుంచి 10 కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చిన మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్టుకూరుకు వచ్చిన ఇంకొక 5 కార్యక్రమాల నుంచి 10 అంతకుమించి ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ 5 కార్యక్రమాలకు కూడా శిలాఫలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం 500 నుంచి 1000 కార్యక్రమాలు చెప్తే 10 కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు హాజరైనా తెలుసా నాగలుటికి అనిల్ యాదవ్ గారిని కానీ పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయనను పిలుచుకొని వస్తే మిత్తూర్ మండలంలో ఉండే నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడని చెప్పి నేను ఆయన్ని పిలుచుకొని వచ్చినాను తప్ప సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్టుకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి 2 ఇండోర్ స్టేడియంలు నిర్మించినా కాబట్టి నా ప్రాంతంలో నేను 2 ఇండోర్ స్టేడియంలు నిర్మించినా అని ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన ఇన్ని మాటలు మాట్లాడతారు కదా దళిత ఎమ్మెల్యేకి అవమానం అని చెప్పి మాట్లాడతారు కదా 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లక్ష్మీనరసింహ స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకునింది లక్ష్మీనరసింహ స్వామి గారు అప్పుల పాలైపోయింది లక్ష్మీనరసింహ స్వామి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకునింది మాండ్ర శివానంద రెడ్డి గారు ఏం అధికారం ఉందని చెప్పి నందికొట్టుకూరులో ఉండే ప్రతి శిలాఫలకంలో మాండ్ర శివానంద రెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాలా ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు గాని ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకుడు గాని ఒక్కడు కూడా ఖండించాలా ఎందుకు శివానంద రెడ్డి కాడ లెక్క ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి
డబ్బులు లేవు కాబట్టి శివానంద రెడ్డి నడగడు ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేకి కదా దళితుల్ని అవమానపరిచినాడు కదా ఎంతవరకు న్యాయం అన్నా ఇవన్నీ కూడా ఏం ప్రోటోకాల్ ఉందని శిలాఫలకం పైన వీళ్ళు పేరు లేపించుకున్నారన్న ప్రతి కార్యక్రమంలో శివానంద రెడ్డి వచ్చినాడు 1000 కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు జరిగినా లేదు నాకు తెలియలేదు టీడీపీలో ఒకవేళ జరిగింటే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనాడు కదా ఏ హోదా పైన హాజరైనాడు ఎవరైనా ప్రశ్నించినారా కేవలం నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డిని ఉండనీయకూడదు ఏ గ్రామంలో తిరగకూడదు ప్రజల్ని కలసకూడదు ఇట్లా అవమానపరుస్తా అంటే రోజుకు 10 మంది తిరుగుతా అంటే ఏదో ఒక రోజు రాజకీయం సాధించుకొని పోతాడు సిద్ధార్థ రెడ్డి రాజకీయం సాధించుకొని పోయినాడు అనుకో టీడీపీ తరఫున బైరెడ్డి ఉంటాడు ఇది మన వైసీపీ తరఫున గౌరీంద్ర రెడ్డి ఉంటాడు ఏ ప్రభుత్వం వచ్చినా 60 నీకు 40 నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా 40 నీకు 60 నాకు జనాలకు కూడా ఏం చెప్తారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల్లో